తెలంగాణలో అధికార పక్షం ఏడాది పాలన పూర్తయిన సందర్భంగా సంబరాలు చేస్తుంటే అటు ప్రతిపక్షం మాత్రం సమరమే అంటూ రోడ్డెక్కుతుంది. ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి, హుజరాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఈరోజు నిన్న సీఐతో వాగ్వాదం దూషించిన కేసులో అరెస్టు చేశారు ఇప్పటికే. అయితే ఆయన చేసే సందర్భంగా ఆ అరెస్టును అడ్డుకునేందుకు లేకుంటే కౌశిక్ రెడ్డిని కలిసేందుకు ఆయన నివాసానికి వెళ్ళిన మాజీ మంత్రి హరీష్ రావుతో పాటు ఎమ్మెల్యేలు కొత్త ప్రభాకర్ రెడ్డి, జగదీశ్వర్ రెడ్డి, నేతలు మసూద్ నచారి, ఎర్రోళ్ళ శ్రీనివాస్, ఎంబీపూర్ రాజు ఇలాంటి నేతలందరినీ కూడా, పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి అందరినీ కూడా అక్కడ అదుపులోకి తీసుకున్నారు. వాళ్ళందరినీ గచ్చిబౌలి పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లారు. ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిని బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్కి తరలించి విచారిస్తున్నారు. ఏదేమైనా అటు ప్రభుత్వం ఈరోజే సంబరాలు జరుగుతున్నాయి. ఇందిరమ్మ యాప్ను, ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించిన ఒక యాప్ను ఆవిష్కరించారు సీఎం రేవంత్ రెడ్డి. ఆ సందర్భంగా ఆయన ఒక పిలుపు ఇచ్చారు. తెలంగాణలో ఏడాది పాలన పూర్తయింది కాంగ్రెస్ పార్టీది, సంబరాలు చేసుకుంటున్నాం, ఈ సంబరాల్లో అందరూ పాల్గొనాలి. ప్రధాన ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్తో సహా ఎమ్మెల్యేలు, హరీష్ రావు, కేటీఆర్ లాంటి వాళ్ళందరూ రావాలంటూ ఆయన ఆహ్వానించారు. ఆ సంబరాలకు రమ్మని ఆయన పిలుస్తుంటే ప్రతిపక్ష నాయకులు మాత్రం సమరం చేస్తున్నారు, వారి అరెస్టులు కూడా సాగుతున్నాయి. ఈ రకంగా రెండు రకాల వాతావరణం ప్రస్తుతం తెలంగాణలో కనిపిస్తుంది. ఈరోజు రేవంత్ రెడ్డి ఏమన్నారు, కేసీఆర్ని సంబరాల్లో పాల్గొనాలి, అసెంబ్లీకి రావాలని ఆయన ఆహ్వానిస్తూ మాట్లాడిన మాటలు ఒకసారి చూద్దాం. ఆ ప్రతిపక్ష ప్రధాన నాయకుడిగా మీరు సభకే రారు, దీన్ని ఏ విధంగా చూడాలి, ఏ విధంగా అర్థం చేసుకోవాలి తెలంగాణ సమాజం? ఆ కుర్చీ ఖాళీగా ఉండడం తెలంగాణకు మంచిదా? ఇప్పుడు మీ అనుభవాన్ని, మీ చతురతను ఉపయోగించి పాలక పక్షాన్ని ఇరుకున పెట్టండి. చంద్రశేఖరరావు గారు మీరు వచ్చి ఇరుకున పెట్టడమే కాదు, సూచన చేయండి. మేమంతా యంగ్స్టర్స్, మీ రోజున్న మంత్రివర్గంలో తుమ్మల గారు, రూపాల గారు సీనియర్స్ ఉండొచ్చు, కానీ భట్టి గారైనా, నేనైనా, శ్రీనివాస్ రెడ్డి అయినా, పొన్నం గారైనా మిత్రుడు, మేము అప్కమింగ్ ప్రజాప్రతినిధులము. మాకు ఈ రోజు ఒక గొప్ప అవకాశం వచ్చింది. మీకంటే సీనియర్ ఒకరిద్దరే మంత్రివర్గంలో ఉన్నారు, తుమ్మల నాగేశ్వరరావు గారు లాంటి వాళ్ళు. మీరు నిజంగానే మీ కేంద్ర మంత్రిగా, రాష్ట్ర మంత్రిగా, కేంద్ర మంత్రిగా, ముఖ్యమంత్రిగా, ఉద్యమకారుడుగా మీకు ఎంతో అనుభవం ఉందని మీరు చెప్తున్నారు కదా, అనుభవాన్ని ప్రజల కోసం ఉపయోగించండి. ప్రతిపక్ష బాధ్యత మీరు నెరవేర్చండి, పాలక పక్షానికి సూచన చేయండి, పాలక పక్షాన్ని ప్రశ్నించండి. ఓ ఇది నిర్దిష్టంగా ఇది అంశము, ఈ అంశంలో మీరు చేసిన నిర్ణయం ఇది, ఈ నిర్ణయం సహేతుకంగా లేదు, దీన్ని సవరించడం ద్వారా పేదలకు మేలు జరుగుతుంది అని మీరు నిర్దిష్టమైన సూచన మీరు చేయండి. చంద్రశేఖరరావు గారు, మాకేమీ భేషజాలు లేవు, వయసులో అనుభవంలో మీరు పెద్దోళ్ళు అనుకుంటున్నారు, ఆ పెద్దరికాన్ని మీరు నిలబెట్టుకోండి అని మేమంటున్నాము. రైట్. అటు రేవంత్ రెడ్డి సీఎం కేసీఆర్తో, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్తో సహా మిగిలిన నేతలందరినీ సంబరాల్లో పాల్గొనాలి, అసెంబ్లీకి రావాలని ఆహ్వానిస్తూ ఈరోజే కొద్దిసేపటి క్రితమే ఆయన మాట్లాడారు. అయితే మరోవైపు కౌశిక్ రెడ్డి నిన్న కొంచెం పోలీస్ స్టేషన్కి వెళ్ళారు, తన ఫోన్ ట్యాప్ అవుతుంది, దానిపై ఫిర్యాదు చేస్తానంటూ పోలీస్ స్టేషన్కి వెళ్ళిన సందర్భంగా అక్కడ సీఐతో వాగ్వాదానికి దిగారు. సీఐని బెదిరించే దూరంతో కొంచెం హార్ష్ వాయిస్తో చాలా సీరియస్గా హెచ్చరించారు. ఆ కేసులోనే ఈరోజు కౌశిక్ రెడ్డి అరెస్ట్ అయ్యారు. ఈ సందర్భంగా కౌశిక్ రెడ్డి నివాసానికి చేరుకున్న బీఆర్ఎస్ నేతలందరినీ, హరీష్ రావుతో సహా జగదీశ్వర్ రెడ్డి, కొత్త ప్రభాకర్ రెడ్డి అంతా కూడా అరెస్ట్ అయ్యారు. నిన్న కౌశిక్ రెడ్డి అరెస్ట్ అవ్వడానికి నిన్న ఆయన మాట్లాడిన మాటలు ఏంటి, దారితీసిన పరిస్థితులు ఏంటి ఒకసారి చూద్దాం. ఈరోజు హరీష్ రావు అరెస్ట్ విజువల్స్ కూడా మనం ఒకసారి చూద్దాం. ఈ కాపీ ఏంటంటే, ఒక ఎమ్మెల్యేగా నేను ఉండి నా ఫోన్ ఈ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారు, ఇంటెలిజెన్స్ ఐజి శివధర్ రెడ్డి గారు నా ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నారు అని ఇవాళ నేను పిటిషన్ ఇవ్వడం జరిగింది. ఇవాళ బంజారాహిల్స్ పిఎస్లో ఎందుకు ఇచ్చినా అంటే, ఇవాళ మా ఆఫీసు, నా పర్సనల్ ఆఫీసు బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 12లోనే ఉంది, మా పార్టీ ఆఫీస్ కూడా బంజారాహిల్స్ లోనే ఉంది. ఇక్కడ నుంచి మా ఫోన్ ట్యాపింగ్ చేస్తా ఉన్నారు, ఖచ్చితంగా వీళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలి. రైట్. మొత్తానికి తెలంగాణలో రాజకీయం రగులుతుంది, అటు సంబరాలు జరుగుతున్నాయి, ఇటు సమరం జరుగుతుంది. ఈ వ్యవహారంపై అరెస్ట్ అయి గచ్చిబౌలి పోలీస్ స్టేషన్లో మిగిలిన బీఆర్ఎస్ నేతలతో పాటు ఆ పోలీస్ స్టేషన్లో ఉన్న హరీష్ రావు గారు మన ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు. ముందు హరీష్ రావు గారితో మాట్లాడదాం. హరీష్ రావు గారు, అరెస్ట్ అయి మిమ్మల్ని గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ తరలించారు, నిన్న కౌశిక్ రెడ్డి మాట్లాడిన మాటలు కూడా ఇప్పుడు స్క్రీన్పై చూపించాం, మా ప్రభుత్వం వస్తుంది, మేము వచ్చాక నీ సంగతి ఏదో చూస్తామంటూ కొంచెం హెచ్చరిక స్వరం ఆయనలో కనిపించింది. అలాంటి వాతావరణం, అలా ఎందుకు కౌశిక్ రెడ్డి మాట్లాడాల్సి వచ్చింది? అలా మాట్లాడిన కౌశిక్ రెడ్డిని అరెస్ట్ చేస్తే తప్పేంటి? మీరెందుకు వెళ్ళారు అక్కడికి?
ఇది మూడు విషయాలండి. ఇక్కడ కౌశిక్ రెడ్డి గారు మాట్లాడిన దాంట్లో తప్పేముందండి? ఇప్పుడు రాజ్యాంగానికి బద్దంగా పోలీసులు పనిచేయాలి, చట్టానికి లోబడి పోలీసులు పనిచేయాలి. ఏ చట్టాన్ని కాపాడాల్సినటువంటి పోలీసులు ఆ చట్టాన్ని ఉల్లంఘించినప్పుడు రేవంత్ రెడ్డి ఏం పర్మనెంట్ కాదు, ఈ ప్రభుత్వం ఏం పర్మనెంట్ కాదు. రేపు మరి మీరందరూ కూడా రేపు చట్టానికి లోబడి మీరందరూ కూడా శిక్ష అర్హులే, మీరు కూడా వీటన్నిటికీ కూడా బాధ్యత వహించాల్సి ఉంటుంది అని చెప్పారు. రేవంత్ రెడ్డి ఏమైనా పర్మనెంట్? రేవంత్ రెడ్డి చెప్పినట్టు మీ ఇష్టం వచ్చినట్టుగా అక్రమ కేసులు పెడితే ఇది ప్రజాస్వామ్య విరుద్ధం కదా. నేను సింపుల్ ఒక విషయం చెప్తానండి, టెన్ టీవీ ద్వారా ఇప్పుడు మీరు ఆన్లైన్ లో పోయి కౌశిక్ రెడ్డి ఎఫ్ఐఆర్ కాపీ చూడండి, ఉందా ఆన్లైన్? అసలు ఎఫ్ఐఆర్ కాపీ ఉందా? భారత రాజ్యాంగము సుప్రీంకోర్టు ఏం చెప్పింది, ఎవరినైనా అరెస్ట్ చేసినప్పుడు వారి ఎఫ్ఐఆర్ కాపీని వెంటనే ఆన్లైన్ లో పెట్టాలని చెప్పింది. ఇప్పుడు ఎఫ్ఐఆర్ కాపీ ఆన్లైన్ లో లేదు, నంబర్ వన్. నంబర్ టూ, నేను అక్కడికి వెళ్ళినప్పుడు ఒక కొలీగ్ ఎమ్మెల్యేగా ఏ సెక్షన్ లో ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు కౌశిక్ రెడ్డిని, అరెస్ట్ వారెంట్ ఉందా అని అడిగారు. వారెంట్ లేదండి, ఎఫ్ఐఆర్ ఉంది అన్నారు. ఎఫ్ఐఆర్ కాపీ ఇవ్వండి అని నేను అడిగాను, నాకు ఇవ్వలేదు. మూడవది, ఇలా సుప్రీంకోర్టు ఏం చెప్తుందండి, ఎవరినైనా అరెస్ట్ చేసినప్పుడు కుటుంబ సభ్యులకు ఎందుకు అరెస్ట్ చేశారో చెప్పాలి, ఎఫ్ఐఆర్ కాపీ ఇవ్వాలి. మరి కౌశిక్ రెడ్డి గారు సతీమణికి ఎఫ్ఐఆర్ కాపీ ఇచ్చారా, ఎందుకు అరెస్ట్ చేశారో చెప్పారా? చెప్పలేదు. దెన్ మా న్యాయవాదులు, కౌశిక్ రెడ్డి గారి తరఫున ఉన్న న్యాయవాదులు బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ వెళ్లి ఎఫ్ఐఆర్ కాపీ ఇవ్వండి అని అడిగారు, ఇవ్వట్లేదు. ఎఫ్ఐఆర్ కాపీ ఇవ్వట్లేదు, న్యాయవాదులను కూడా పోలీస్ స్టేషన్ నుంచి బయటకు పంపిస్తున్నారు. ఇకపోతే ఆన్లైన్ లో దాన్ని డౌన్లోడ్ చేసుకుందామని ప్రయత్నం చేస్తే మొత్తం రాష్ట్రంలో సర్వరే డౌన్ చేసిండ్రు, అసలు ఎఫ్ఐఆర్ కాపీ డౌన్లోడ్ చేయకుండా దాన్ని బ్లాక్ చేసి పెట్టిండ్రు. అంటే ఇది 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 అక్రమం కాదా? ఇది ప్రజాస్వామ్యమా? ఇలా ప్రజాస్వామ్య ముసుగులో రాక్షస పాలన అందిస్తా ఉన్నారు. ఆనాటి ఇందిరమ్మ ఎమర్జెన్సీని తలదన్నే విధంగా అంతకంటే ఘోరంగా ఇలా ఎమర్జెన్సీ పరిస్థితులు ఈ రాష్ట్రంలో కనపడతా ఉన్నాయి. ప్రజాపాలన విజయోత్సవాలు ఒకవైపు జరుపుతూ ప్రతిపక్షాల గొంతు నొక్కేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. నేను అడుగుతున్నా, రాహుల్ గాంధీ గారు కూడా ఈ మధ్య అక్కడికి వెళ్ళారు, ఎక్కడికో వెళ్తే నన్ను అరెస్ట్ చేస్తారా, నన్ను సంభాల్కి ఎందుకు పోనీయరు అని అన్నాడు. మరి ఈ రాష్ట్రంలో గౌరవనీయులు మలసనాచారి గారు, ప్రతిపక్ష నాయకులు లగచర్లలో అర్ధరాత్రి పూట ఆడపిల్లల గొంతు మీద కాలు పెట్టి వాళ్ళ భర్తలను తమ్ముళ్లను కుటుంబ సభ్యుల్ని అరెస్ట్ చేస్తే వాళ్ళందరూ బాధపడుతుంటే వారిని పరామర్శించడానికి ధైర్యం చెప్పడానికి ప్రతిపక్ష నాయకుడిగా మధుసూనాచారి గారు లగచెత్తపోతే ఆయన ఎందుకు అరెస్ట్ చేశారు? ఇది ప్రజాస్వామ్యమా? ఏడవ గ్యారంటీ ప్రజాస్వామ్యం మీ హక్కు అని అన్నారు. పిఓడబ్ల్యూ సంధ్యా గారు కూడా, వాళ్ళందరూ కూడా ప్రజా హక్కుల కోసం పనిచేసేవారు, వారు కూడా లగచర్లకు పోతుంటే ఆ మహిళల్ని కూడా రోడ్డు మీద బట్టలు దింపేసి వాళ్ళని కూడా అరెస్ట్ చేశారు కదా, వాళ్ళని కూడా పోకుండా ఆపారు కదా. ఇదే రేవంత్ రెడ్డి గారు, మేమేమడుగుతున్నాం, ప్రధాన ప్రతిపక్షంగా 100 రోజుల్లో 6 గ్యారంటీలు అమలు చేస్తాను, ఆ 6 గ్యారంటీలు ఎందుకు అమలు చేయడం లేదు అని అడగడం మా బాధ్యత, ప్రశ్నించే బాధ్యతను ప్రజలు మాకు అప్పగించారు. నువ్వేమన్నావు, నువ్వు 100 రోజుల్లో మహిళలకు మహాలక్ష్మి కింద 2500 రూపాయలు ఇస్తా అని చెప్పినావు, బాండ్ పేపర్ మీద నువ్వు ఒక దిక్కు, మతి విక్రమార్క గారు ఒక దిక్కు, ఇద్దరు సంతకం పెట్టి కాళ్ళ ఏళ్ళ పట్టుకొని ఓటు వేయించుకున్నారు. 100 రోజులు కాదు, 365 రోజులైంది, మహాలక్ష్మి ఏమైంది అని అడుగుతున్నాం. రైతు భరోసా 7500 ఇస్తాను, 2 పంటలకు కాదు 3 పంటలకు రైతు భరోసా అన్నావు, ఒక్క పంట కూడా ఇస్తలేవు, దాని సంగతి ఏంటి అని బీఆర్ఎస్ పార్టీ ప్రశ్నించింది. మొదటి ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా ప్రభుత్వ ఉద్యోగాలు అని చెప్పినావు, అంతకొంటే నువ్వు ఇచ్చిన నోటిఫికేషన్ 12,000, ఇచ్చిన ఉద్యోగాలు 6,000, మిగతా అన్ని బీఆర్ఎస్ పార్టీలో హయాంలో జరిగినాయి. అంటే ఆ ఉద్యోగాలు 2 లక్షలు ఏమైనాయి అని నిరుద్యోగుల పక్షాన మేము ప్రశ్నించాము. ఇది తప్ప అవ్వాతాతలకు 4,000 పింఛన్ ఇస్తా ఇందిరమ్మ పాలన రాగానే అన్నావు. ఏడాది అయిపోయింది, 4,000 పింఛన్ మాట దేవుడెరుగు, 2 నెలల ఇచ్చే 2,000 పెన్షన్ కూడా ఎగ్గొట్టినవు అని ఆ మహిళల పక్షాన, వృద్ధుల పక్షాన, వితంతువుల పక్షాన, వికలాంగుల పక్షాన బీఆర్ఎస్ పార్టీ ప్రతిపక్షంగా ప్రశ్నించింది. ఇది తప్ప మేమేం మాట్లాడుతున్నాం, ప్రతిపక్షంగా ప్రభుత్వం యొక్క తప్పులను ఎత్తి చూపడం అది ప్రజాస్వామ్యం యొక్క గొప్పతనం, అది మేము చెయ్యొద్దు. మీరు ఎవరైతే అడుగుతారో మీ మీద కేసు పెడతాం. నిన్న కౌశిక్ రెడ్డి అపాయింట్మెంట్ తీసుకొని పోయింది 3 గంటలకు. అపాయింట్మెంట్ తీసుకొని పోతే అపాయింట్మెంట్ ఇచ్చిందే ఏసీపీ, మరి 3 గంటలకు కౌశిక్ రెడ్డి గారు పోయే ముందు 1 నిమిషం ముందు ఏసీపీ గారు బయటకు వెళ్ళిపోయాడు, సిఐ గారు బయటకు వెళ్ళిపోతున్నారు. ఏంటంటే నాకు అపాయింట్మెంట్ ఇచ్చారు, నేను ఒక ఎమ్మెల్యే, ఒక బాధ్యతాయుతమైన ప్రజాప్రతినిధి, ఒక నిమిషంలో తీసుకోండి పారిపోతున్నారు అని అడిగిండు. తీసుకోవాలి, ఒక ఎమ్మెల్యేనే పోలీస్ స్టేషన్ కి వచ్చి పిటిషన్ ఇస్తే మేము తీసుకోమో, మేము బయటకు పోతున్నాం, మాకు అర్జెంట్ పని ఉందంటే 1 నిమిషం పిటిషన్ తీసుకునే టైం లేదా? అపాయింట్మెంట్ ఇచ్చింది మీరే, ఎమ్మెల్యే వస్తే పారిపోతున్నది మీరే. అందువల్ల కౌశిక్ రెడ్డి గారు అన్నారు,
ఇది తప్పు. రేపు ఏ పోలీస్ అధికారులు అయితే అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారో వాళ్ళందరూ కూడా దాని పర్యవసానాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఈ రాష్ట్రంలో అధికారులందరినీ కూడా ఆయన హెచ్చరించారు. అందులో ఏం తప్పు? అజిషో గారు, ఇప్పుడే ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ సంబరాలు జరుగుతున్నాయి, కావాలని ప్రతిపక్ష ప్రభుత్వాన్ని ఇబ్బంది పెడుతుంది, సంబరాల్లో మీరు కూడా పాల్గొనంటూ మిమ్మల్ని ఆహ్వానిస్తున్నారు, పాల్గొంటారా సంబరాల్లో? ఏం సంబరాలండి? నువ్వు ఆరు గ్యారంటీలు ఎగ్గొట్టిన సంబరాలా? లగచర్లలో గిరిజనులు ఇలా జైల్లో పెట్టినావు, నేను నీకు ఓట్లేసి గెలిపించిన పాపానికి ఆ గిరిజన కుటుంబాలు అన్నం తినకుండా రోధిస్తా ఉన్నారు. ఇప్పటికీ ఆ గిరిజనులంతా కూడా సంగారెడ్డి జైల్లో ఉన్నారు, దానికోసం సంబరాలా? నిరుద్యోగులకు 2 లక్షల ఉద్యోగాలు ఎగ్గొట్టినందుకు సంబరాలా? ఆరు గ్యారంటీలు ఎగ్గొట్టినందుకు సంబరాలా? ప్రజాస్వామ్యాన్ని కూలీ చేసి ఎమర్జెన్సీ పాలన ఈ రాష్ట్రంలో జరుపుతున్నందుకు సంబరాలా? 3 సార్లు రైతు బంధు ఇస్తా అని ఒక్కసారి కూడా రైతు బంధు ఇయ్యనందుకు సంబరాలా? రుణమాఫీ చేస్తా మొదటి సంతకం పెట్టి అని చెప్పి ఇప్పటికీ 2 లక్షల పైన ఉన్న వాళ్లకు 2 లక్షల లోపల ఉన్న వాళ్లకు రుణమాఫీ పూర్తిగా చేయనందుకు సంబరాలా? అసలు అయినా ప్రభుత్వం ఏడాది అయితే సంబరాలు ఏంటండి? ఇదే పిచ్చండి. అంటే నువ్వు లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి నీ ఫోటోలు వేసుకొని ఫుల్ పేజ్ యాడ్లు ఇచ్చి ప్రజాధనాన్ని నువ్వు వృధా చేస్తున్నావు. ఆ రోజు మా మీద పెద్ద పెద్ద మాటలు మాట్లాడినావు. మేము ఏ రోజు ఏడాది పాలన 2 ఏళ్ల పాలన సంబరాలు చేయలేదు, రాష్ట్ర అవతరణ సంబరాలు చేసినాం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ రోజు సందర్భంగా ఈ జాతి గొప్పతనాన్ని రాష్ట్రం సాధించిన ఆ పోరాట యోధులను త్యాగాలను స్మరించుకొని సంబరాలు చేసినాం తప్ప నీ ఏడాది సంబరాలు ఏంటండి? నీ ఏడాది అట్టర్ ఫ్లాప్. నీ ఏడాదిలో మొత్తం కూడా హామీలు, ఏ ఒక్క హామీ కూడా అమలు కాలేదండి. నువ్వు వరంగల్లో రైతు డిక్లరేషన్ అని 9 హామీలు ఇచ్చినావు, ఒక్కటన్న నీ రైతు డిక్లరేషన్ లో చెప్పిన 9 హామీల్లో ఒక్కటంటే ఒక్క రైతన్నా అమలైందా నేను అడుగుతా ఉన్నాను. ఇలా మహిళల విషయంలో కూడా ఏం చెప్తున్నారండి? 1 లక్ష కోట్ల రూపాయలు మేమేదో వడ్డీ మీద రుణం ఇస్తున్నామని చెప్తున్నారు, అది బోగస్. ఈ రోజు కూడా మొన్న నేను సమాచార హక్కు చట్టం కింద నేను అడిగితే 5 లక్షల రూపాయల వరకే వడ్డీ లేని రుణం, ఇవాళ మహిళలందరికీ 20 లక్షలు 15 లక్షలు గ్రూప్లకు లోన్లు ఇస్తున్నారు. అంటే వాళ్ళు ఎవరికి కూడా వడ్డీ లేని రుణం రాదు. అంత మాటల్లో ఎక్కువ చెప్తున్నారు తప్ప చేతలంతా బోగసే. పోలీస్ స్టేషన్ లో ఉండనండి. ఇక్కడ పరిస్థితి ఏంది? రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయినాడు, హోంగార్డులకు నేను 3 నెలల్లో పర్మనెంట్ చేస్తా అని చెప్పింది సార్. మాది హమారే తరఫ్ పలట్ కెబిన్ 5 ఎకరే, మమ్మల్ని మర్చిపోయిండి అని ఇక్కడ హోంగార్డు మాకు బాధలు చెప్పుకుంటున్నారు. ఒక ప్రతిపక్షం కనుక అసెంబ్లీ ఉన్నది కదా సార్, 9 తారీఖు నుంచి జరిగిన మా హోంగార్డుల గురించి మాట్లాడుంది, 3 నెలల్లో పర్మనెంట్ చేస్తానని ముఖ్యమంత్రి మమ్మల్ని మర్చిపోయిండు అంటున్నారు. కానిస్టేబుల్కి సంబంధించి ఇవాళ 7 TA బిల్లులు 7 నెలల TA బిల్లు పెండింగ్ ఉన్నాయి. మాకు జీతా పిల్లల ఫీజులు కట్టుకోలేకపోతున్నాం సార్, తిప్పలు ఉన్నదని కానిస్టేబుల్ తమ బాధ చెప్పుకుంటున్నారు. 3 క్వార్టర్ల సరెండర్ లీవ్ పైసలు రాలేదు సార్, ఆ సరెండర్ లీవ్ మీరు ఉన్నాక మంచిగా వస్తుండే. ఈ కాంగ్రెస్ వచ్చినాక రేవంత్ రెడ్డి వచ్చినాక సరెండర్ లీవ్ పైసలు వస్తలేవని కానిస్టేబుల్ చెప్తున్నారు. ఈ గిది కూడా మేము మాట్లాడద్దా? ప్రజలు మాకు బాధ్యత చెప్పుకుంటారు కదా ప్రతిపక్షము, వీళ్ళు మాట్లాడితే ప్రభుత్వం దృష్టికి పోతుంది, అసెంబ్లీలో అడుగుతారు, మాకు న్యాయం జరుగుతుందని చెప్తున్నారు. ఎవరు బాగున్నారు? పోలీసులను గోసబెట్టబట్టివి, గిరిజనులను గోసబెట్టబట్టివి, నిరుద్యోగులను గోసబెట్టబట్టివి, మహిళల ఉసురు పోసుకోబట్టివి, మన పెన్షన్ దారులను ఇబ్బంది పెట్టబట్టివి, రైతులను వాటిలు గొనవైతివి, బోనస్ అన్ని పట్టలకని ఒక్క సన్నాలకే అని సన్నాయి నొక్కులు నొక్కివి. ఎవరిని నీ పాలనలో ఏ వర్గం తృప్తిగా ఉంది అని నేను అడుగుతా ఉన్నా. మొత్తం హైడ్రా పెట్టివి, మునిసిపెట్టివి, ఇండ్లన్నీ ఉలగొట్టివి, యాడికి పోయినా చిత్రాలే కనబడుతున్నాయి తప్ప నీ ఏడాది పాలనలో ఒక ఇల్లు కట్టేవాడు యాడికి చూపితో చూపి నేను వస్తా ఒక ఇల్లు కట్టి నువ్వు సంబరాలు దీని జరుపుతావు? ఇండ్లు ఊలగొట్టినందుకు సంబరాలా? మూసి పెట్టి పేదలు ఉసురు పోసుకున్నందుకు సంబరాలా? దేనికి సంబరాలు? నువ్వేమన్నావు ఆ రోజు అఖిలపక్షం పిలుస్తా సూచనలు నేను ఇవ్వండి అన్నావు. మరి ఎందుకు మూసి మీద అఖిలపక్షం పిలుస్తాను? పిలువు వచ్చి సూచనలు ఇస్తాం అసెంబ్లీలో, మేము సూచనలు ఇద్దామని ఇవ్వగానే మా ఫుట్ కట్టు, మా మైక్ కట్టు. అసలు ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి లెక్క మాట్లాడుతుండా? నోరిప్పితే తిట్టుడు 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 తప్ప పేగులు మెడలేసుకుంటా, కేసీఆర్ అని మొక్కలు మొలవనీయ అంటాడు. ఆయన ఉపన్యాసంలో వరంగల్ మాట్లాడినంత 50 సార్లు కేసీఆర్ తీసుకున్నాడు. అంటే నిద్రలో కూడా కళలు కూడా కేసీఆర్ అజేష్ గారు ఫైనల్ గా నువ్వు ఫెయిల్ అయిపోయినావు. ఒక ముఖ్యమంత్రి అయితే నీ పాలన మీద దృష్టి పెట్టు, నీ ప్రభుత్వం ఏం చేసిందో ప్రజలకు చెప్పు, నీ పాలసీస్ చెప్పు, నీ భవిష్యత్ ప్రణాళిక చెప్పు. తను నువ్వు ఉపన్య మైకు పడితే అయిపోయా కేసీఆర్ తిట్టుడు, బీఆర్ఎస్ పార్టీ నాయకులను తిట్టుడు. ఇంతకు మించి నువ్వు ఎప్పుడన్నా అసలు చక్కగా మమ్మల్ని తిట్టకుండా ఒక ఉపన్యాసం ఇచ్చినావు నీ జీవితంలో? నీ ఏడాదిలో నువ్వు ఇచ్చిన ఉపన్యాసాల్లో ఎన్నడన్నా కేసీఆర్ పేరు లేకుండా బీఆర్ఎస్ తిట్టకుండా ఒక్కనాడన్నా ఉపన్యాసం ఇచ్చినావా నువ్వు? అంటే నువ్వు తిడుతావు, గిచ్చుతావు, గిల్లుతావు, మేమేం మాట్లాడతా? నువ్వు గిచ్చితే కూడా మేము మాట్లాడద్దా? మమ్మల్ని తిడితే కూడా మేము సమాధానం చెప్పద్దా? నువ్వు ప్రజలకు అన్యాయం చేస్తే కూడా మేము మాట్లాడద్దా? ఇదేం ప్రజాస్వామ్యం నాకు అర్థం కదా? నీకో నీతి మాకో నీతి కదా? నువ్వు ఒక్కటి మాట్లాడితే తప్పకుండా మేము 2 సమాధానాలు చెప్తాం.
నువ్వు మాట్లాడిన దాంట్లో ఒక్కటన్నా అమలు చేసినావా? ఆనాడు మూడు విడతల రైతు బంధు అంటే ఒక విడత ఎగ్గొచ్చింది. నువ్వు అసలు రైతు బంధు ఇవ్వకుండా 60 లక్షల మంది రైతులకు అన్యాయం చేస్తే ఒక ప్రతిపక్షంగా మేము నోరు మూసుకొని కూర్చోవన్నా రైతుల పక్షాన గొంతు విప్పాలన్నా నేను అడుగుతున్నా. డెఫినెట్ గా దట్ ఈస్ అవర్ రెస్పాన్సిబిలిటీ. ప్రతిపక్షం మాట్లాడకపోతే తప్పు తప్ప, మాట్లాడితే తప్పు కాదు. నీ దగ్గర సమాధానం ఉంటే, నువ్వు పనిమంతుడు అయితే, నువ్వు గుణవంతుడు అయితే మేము అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పు. నీ దగ్గర ఒకవేళ పనిమంతుడి కాదు, నువ్వు ఫెయిల్ అయిపోయినావు అంటే తప్పైందని క్షమాపణ చెప్పు. ఇవాళ నువ్వు ఏడాది పాలనలో మేము 100 రోజుల్లో 6 గ్యారంటీలు 13 హామీలు అన్నాము, మేము అమలు చేయలేదని రాష్ట్ర ప్రజలకు తప్పైందని టెంపల్ వేసుకొని క్షమాపణ చెప్పి నువ్వు మాట్లాడాలి. అసలు నువ్వు ఏది అమలు చేయకుండా ఏదో ఉల్టా చోర్ కోతమాలకు డాంటే అన్నట్టు అన్ని తప్పులు నెయ్యి, అబద్ధాలు నెయ్యి, గోబల్స్ నెయ్యి, ఇంకా ఉల్టా కేసులు. మాట్లాడితే కేసులు, మాట్లాడితే అరెస్టు. నువ్వు అసలు అరెస్టు చేయని కేసులు పెట్టని నియోజకవర్గము ఒక జిల్లానో ఉందా? హరీష్ గారు, ఇక్కడ ఒకటి బీఆర్ఎస్ నేతలు కావాలని అరెస్టులు చేయించుకుంటున్నారా, నిజంగానే ప్రభుత్వం అరెస్ట్ చేస్తుందా? ఎందుకంటే కొన్ని సందర్భాల్లో మీరు అరెస్ట్ చేయండి చేయండి అని సానుభూతి కోసం ప్రయత్నం చేస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. కౌశిక్ రెడ్డి వ్యవహార శైలి మొదటి నుంచి కొంత ఇదే రకంగా ఉంటుందనే విమర్శ కూడా ఉంది. అరెస్ట్ చేస్తాను రేవంత్ రెడ్డి రెక్కగొట్టుంటే మేము ఏమంటాం? చేయొద్దు చేయొద్దు అని బతిలాడతామండి. నువ్వు అరెస్ట్ చేస్తామన్నా, నువ్వు అక్రమ కేసులు పెట్టినా ప్రజల పక్షాన ఆ పోరాటం ఆగదు. ప్రజల పక్షాన నిన్ను ప్రశ్నిస్తూనే ఉంటాము, ప్రజల పక్షాన నిన్ను నిలదీస్తూనే ఉంటాము. లగచర్లలో పోయి గిరిజన లంబాడీల మీద నువ్వు ఇష్టం ఉన్నట్టు వాళ్ళ భూములు గుంజుకుంటా, ఆడబిడ్డల్ని అర్ధరాత్రి పూట చూడకుండా తొక్కుతూ, వాళ్ళ భర్తల్ని అరెస్ట్ చేసి వాళ్ళ ఉసురు పోసుకుంటే ప్రతిపక్షం మాట్లాడకుండా ఉండాలనా? మేము ప్రశ్నించకుండా ఉండాలనా? మాట్లాడితే దీని వెనుక కుట్ర ఉంది, నీ మీద కేసు పెట్టది చేతగాంతనానికి నువ్వు ఏం చేస్తున్నావు? విద్యార్థులు రోడ్ల మీదకి ఎక్కితే దీని వెనుక ప్రతిపక్షం కుట్ర అంటావు. నిరుద్యోగ యువకులు G20 రద్దు చేయాలని అశోక్ నగర్ లో రోడ్ల మీదకి వస్తే దీని వెనుక ప్రతిపక్ష కుట్ర ఉంది అంటావు. హాస్టళ్లలో, రెసిడెన్షియల్ స్కూళ్లలో పిల్లలకు పురుగుల అన్నం పెడుతున్నావు, పిల్లలు ఆసుపత్రుల పాలై పిల్లలు చచ్చిపోతుంటే, పిల్లలు రోడ్లెక్కుతుంటే వారి గురించి మాట్లాడితే దీని వెనుక ప్రతిపక్షం కుట్ర ఉంది అంటావు. గిరిజనులు మా భూములు మాకు కావాలని మేము వాళ్ళకి అండగా నిలబడితే దీని వెనుక ప్రతిపక్షం కుట్ర ఉంది అంటావు. నీ చేతగాంతనాన్ని, నీకు పరిపాలన రాక, నీవు నీకు వ్యవహారం రాక ప్రతిపక్షం మీద ఊకే నిందలు వేస్తుంటావేంటి? ఇప్పుడు అన్నం గురుకుల పిల్లలకు అన్నం పెట్టద్దని చెప్పి మేము అంటివా? గురుకుల పిల్లలు 48 మంది పిల్లలు ఎందుకు చనిపోయిన నీ హయాంలో? ఎందుకు 2000 మంది గురుకుల పిల్లలు దవాఖాన్ల పాలైన నీ హయాంలో? అన్నం పెట్ట శాతగాను ఇంకా ఏదో బాగా మాట్లాడుతున్నాను. రైట్, థ్యాంక్ యూ హరీష్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్.